న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏబిఎన్ టీవీ 5 ప్రసారాలు నిలుపుదలకు నిరసన తెలుపుతూ వెంటనే ప్రసారాలు ఇచ్చి జర్నలిజంకు స్వేచ్ఛ ఇవ్వాలని నాయుడుపేటలో పోలేరమ్మ గుడి వద్ద నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఏబివిపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. వచ్చేస్తుంది మన మన దాంట్లో కావాలి కదా. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి ఆయనకి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రతి సంస్థకి కొన్ని హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం కల్పించింది. దీంట్లో అతి ముఖ్యమైనది ఈరోజు పత్రికా స్వేచ్ఛ. ఇటు ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రభుత్వం చేసేటువంటి చిన్నదైనా పెద్దదైనా తప్పిదాలను వాళ్ళు సవరించుకోవడానికి అనుగుణంగా ఆ యొక్క తప్పిదాలను ప్రజలకు చేరవేస్తూ ఈరోజు ప్రజల యొక్క సమస్యలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఈరోజు ఈ దేశంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది ఈరోజు మీడియా అని చెప్పి మనం సగర్వంగా కూడా తెలియజేసుకోవచ్చు. ఈ మీడియా యొక్క స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలను ఎత్తి చూపించినప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైనా సరే దానిని సానుకూలంగా స్వీకరించి దాంట్లో వారు సరిచేసుకునేటువంటి విషయాలను సరిచేసుకుని ప్రజలకు మరింత మంచి చేయాలే కానీ మీడియా నాకు వ్యతిరేకంగా వార్తలు రాసిందనో నాకు వ్యతిరేకంగా ఒక న్యూస్ని ప్రచురించిందనో ఈరోజు మీడియా యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఈరోజు మీడియా మీద ఉక్కుపాదం మోపుతూ ఈరోజు వాటి యొక్క ప్రసారాలను ఏబిఎన్ ఛానల్ మరియు టీవీ 5 యొక్క ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో నిలుపు చేయడం అనేది ఈరోజు మీడియా యొక్క స్వేచ్ఛని కాలరాయడం అని చెప్పి కూడా మేము ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రభుత్వానికి ఈరోజు ఒకటే సూచన చేస్తా ఉన్నా, ఏదైతే ఏబిఎన్ టీవీ 5 మీద మీరు నిషేధం విధించారో మీకు వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చినటువంటి వార్తల్లో నిజంగా తప్పులు ఉన్నట్లయితే మీరు కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లా కాకుండా మీరు ఈరోజు ప్రజాస్వామ్య బద్దానికి వ్యతిరేకంగా నిరంకుశంగా ఈరోజు మీరు వాటి యొక్క ప్రచారాలు నిలిపేస్తున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క పరిపాలనలో తప్పుందని కూడా ఈరోజు నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క పరిపాలన ఎక్కువ రోజులు సాగదు. ప్రజలు ఈరోజు మీకు అధికారం ఇచ్చారంటే ప్రజలకు మంచి చేయమని కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ గొంతులు మేము నొక్కేస్తాం. అది మీడియా అయినా సరే, ప్రజలైనా, ప్రతిపక్ష పార్టీ అయినా సరే, మేము ఆడింది ఆట, మేము పాడింది పాట అంటే మాత్రం కుదరదు. ప్రజాస్వామ్య దేశంలో ఇది కష్టమని కూడా తెలియజేస్తూ వెంటనే అతి తక్కువ కాలంలో వెంటనే కూడా టీవీ 5 మరియు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునరుద్ధరించాలని, లేకపోతే ఈరోజు ప్రారంభించిన ఈ చిన్నపాటి ఉద్యమం రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మరింత పెద్దదిగా తీసుకెళ్తారు. ప్రజలు మీ యొక్క గొంతుని
నిలిపేసేటువంటి రోజు కూడా ప్రజాస్వామ్య బద్దంగా వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రోజు ఏదైతే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ మరి ప్రముఖ ఛానల్ని దినపత్రికల్ని ఆంక్షలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటికప్పటికీ జరుగుతున్న సమస్యల్ని, ప్రజా సమస్యల్ని, ఉద్యమాల్ని, మరి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో వాటిని వెంటనే ప్రజలకు చూపించి మరి వాళ్ళతో పాటుగా ఏదైనా చిన్న సంఘటనలు జరిగినప్పుడు కూడా మీడియా ఛానల్ వంటి వారు వాళ్ళతో స్థాయికి తగ్గట్టు వాళ్ళు చోతినంతలో సహాయం చేస్తున్నారు. అటువంటి ప్రముఖ దినపత్రికల్ని, వార్తా ఛానల్ని ఈరోజు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సమంజసం కాదని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం గురించి ఉన్న విషయాలతో పాటు ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల గురించి కూడా మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. వారిచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా ప్రభుత్వం వాటిలో లోటుపాట్లు సరిచేసుకొని ప్రజా సంక్షేమానికి ముందుకెళ్ళాలి. అటువంటి ప్రజల గొంతు నాడికి అయినటువంటి మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ప్రజలు ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. మరి ఈరోజు రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. మరి ఇలాంటి ప్రజా ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని, మీడియా మీద పెట్టిన వెంటనే ఆంక్షల్ని విధించేసింది ఎత్తివేయాలని ప్రజల తరపున మరియు పార్టీలకు అతీతంగా విద్యార్థి సంఘం తరపున, యువజన సంఘాల తరపున కోరడమైనది. ప్రభుత్వం చేసే తక్కువ పనులు చూపించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అటువంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పై నిషేధం విధించడం చాలా దారుణం. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ పై నిషేధం ఎత్తివేసి వెంటనే ప్రసారాలను పునరుద్ధరించాలని సిఐటియు తరపున డిమాండ్ చేస్తున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే టీవీ ఫైవ్ ఛానల్ని ఎత్తివేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంచిగా చూపించే ఈ యొక్క ఛానల్స్ని ఈరోజు నిషేధం చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అలాగే టీవీ ఫైవ్ ఛానల్ని పునఃప్రారంభించాలని కోరుకుంటున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ టీవీ ఫైవ్ ప్రసారాలని నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. నాయుడుపేట జర్నలిస్ట్ అసోసియేషన్ ఐక్య వేదిక అందరం కలిసి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్యలు చేపట్టినందుకు నిరసనగా ధర్నా చేయడం, ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ విధమైన ప్రజాస్వామ్యంలో ఒక జర్నలిజాన్ని గొంతు నొక్కడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఏబిఎన్ను టీవీ ఫైవ్ ప్రసారాలను ప్రసారాలను చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. భారతదేశంలో అధికృత రాజ్యాంగం అనేటువంటి మన భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటివి రాజ్యాంగంలోనే లిఖించబడి ఉన్నాయి. అలాంటి స్వేచ్ఛను మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రపంచంలో, భారతదేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో, గ్రామాల్లో ఏం జరుగుతుందనే విషయాలను ప్రజలకు తెలియజేసేది వార్తాపత్రికలు. ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు వారధిగా ఉన్నటువంటి ప్రజాపత్రికలను ప్రభుత్వాలు మారుకున్నటువంటి ఒక స్వార్థంతో ఆంక్షలు విధించడం అనేది సరైన విధానం కాదు. ఈ ఏబిఎన్ టీవీపై ప్రసారాలను నిలిపేయడం కరెక్ట్, అసలు పద్ధతి అయిన కాదు ఇది. కాబట్టి మేమందరం కూడా నాయుడుపేట స్వర్ణముఖి యూనియన్ ఒక యూనియన్ తరఫున అందరం కలిసి ఈ బంద్ను, ఏబిఎన్ టీవీపై బంద్ను వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఆర్థిక గారిలో పత్రం ఇచ్చాము. ఈ స్వేచ్ఛ హక్కును హరించడం పార్టీలకు సమంజసం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వెంటనే ఏబిఎన్ టీవీ ప్రసారాలను వెంటనే ప్రసారం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. శాంతి భద్రతలు సమస్యలను పరిష్కరించే కోర్టిష్టమైనటువంటి మీడియాని అర్థాంతం నిలిపివేయడం ప్రజాస్వామ్యం చట్టవిరుద్ధం. రాయ నిబంధనల ప్రకారం 75 ఛానల్స్ ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి. దీన్ని ఆపే అధికారం ఎవరికి ఎటువంటి హక్కు లేదు. అయినప్పటికీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ నిలిపివేయడం అమానుషం. వాటిని వెంటనే పునరుద్ధరించాలి. ఏదైనా సమస్యలు ఉంటే కోర్టుకి వెళ్ళి పరిష్కరించుకోలేదు తప్ప ఇలాంటి వాళ్ళు వచ్చిన మీడియాపై ఆంక్షలు విధించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ప్రజలకి, ప్రభుత్వాలకి వారధిగా నడుస్తున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక మీడియా అనే చెప్పాలా? ఈరోజు మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి చిన్న విషయాన్ని, ఈరోజు చంద్రయాన్ 2 కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు మారుమూల ప్రాంతానికి కూడా
మనం ఎంత స్థాయికి వెళ్తున్నాం, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానానికి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని చేరవేసేటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మీడియాని తెలుసుకోవాలా. కాబట్టి ప్రజలకి ప్రభుత్వాలకి వారధిగా ఉన్నటువంటి ఇలాంటి మీడియాపై ఆంక్షలను ఎత్తివేసి, టీవీ ఫైవ్ కావచ్చు, మీరు అన్నారు ఆ రోజు ఏవైనా ఛానల్స్ మా మీద దుష్ప్రచారం చేస్తే కోర్టుకి వెళ్తాం, వెళ్ళండి కోర్టుకి, తప్పు చేస్తుంటే ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళండి, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అంతేగాని ఉక్కుపాదం మోపి మీడియా స్వేచ్ఛను హరిస్తాం, మీడియా యొక్క గొంతు నిలిమేస్తామంటే మాత్రం సహించేది లేదు. ఈరోజు చిన్న నిరసనతో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమాలు రాబోయే రోజులు మరింత ఉధృతంగా తీసుకెళ్లి ప్రజా ప్రతినిధులతో పాటు అందరినీ ప్రజా సంఘాలు మీడియా సంఘాలు అన్నీ కూడా ఐక్యమై ఈరోజు ఏకతాటిపై నడిచి మీ గొంతును నిలపడం గాయం, ఖచ్చితంగా మిమ్మల్ని గంతు తీచైనా సరే మా స్వేచ్ఛను కాపాడుకుంటాం, రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటివి తగదు.